వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆడించాలనుకుంటే ఇప్పటి నుంచే అతన్ని రెగ్యులర్ గా జట్టుతో పాటే ఉంచాలని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ధోనిని గౌరవంగానే జట్టు నుంచి సాగనంపితే బాగుంటుందని టీమిండియా మేనేజ్మెంట్ కు సూచించారు. ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి ఎవరికీ క్లారిటీ లేదు. అతను ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు చెబుతాడో తెలియదు. కాబట్టి ధోని భవితవ్యంపై సెలెక్టర్లు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. టీ20 ప్రపంచకప్ లో ధోనిని ఆడించాలని వారు భావిస్తే రెగ్యులర్ గా అతనికి జట్టులో చోటు కల్పించాలి. అలా కాకుండా యువ క్రికెటర్లతో ముందుకు వెళ్లాలని భావిస్తే మాత్రం ధోనికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలి. భారత జట్టుకి అనంతర విజయాల్ని అందించిన ధోని గౌరవమైన వీడ్కోలుకి అర్హుడు అని కుంబ్లే పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా 3 T20ల సిరీస్ కు ధోనిని ఎంపిక చేయలేదు. తాను దూరంగా ఉండదలుచుకున్నానని ధోని చెప్పడంతోనే అతనికి విశ్రాంతి ఇచ్చామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ కూడా ఇచ్చారు. యువ క్రికెటర్లను పరీక్షించే క్రమంలోనే ధోని జట్టుకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నాడని ఎంఎస్కే పేర్కొన్నారు. కాగా ధోనిని తప్పించాలనే నిర్ణయం సెలెక్టర్లదేనని, దాంతో కాదనలేక ధోని దూరంగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో అనిల్ కుంబ్లే స్పందించడం ఆ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.